విశ్వాసం ఉన్నటువంటి వాడు, విశ్వాసములో కదలనటువంటి వాడు కలవరపడడు అన్నాడు. ఒక యవనస్తుడు 18 వయసు ఉంటాయి, అతను కదలలేని రోగం ఒకటి వచ్చింది. తల్లే పైకి లేపాలి, కింద కూర్చోబెట్టాలి, అన్నం పెట్టాలి, 1-2 మంచంలోనే వేస్తున్నాడు పిల్లోడు యవనస్తుడు. భక్తి కలిగిన బిడ్డ, ఉన్నటువంటి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి, రాకూడని వ్యాధి వచ్చింది. అతడు ఆ మంచంలో ఉండి మూలుగుతున్నప్పుడు ఆ బంధువులు రక్త సంబంధులు వస్తున్నారు చూడడానికి, ఇంకా చచ్చిపోతాడు కదా పిల్లోడని. ఆ వచ్చినటువంటి వారికి పిల్లోడు కదలలేడు, మెడ కదలదు, చేతులు కదలవు, ఏమీ కదలడు, నిర్జీవంగా ఉన్నాడు. వచ్చినటువంటి పిల్లవాడు వాళ్ళకి ఏం చెబుతాడు తెలుసా, యవనస్తుడైన పిల్లవాడు, నేను మరలా పైకి లేస్తాను, సువార్త ప్రకటిస్తాను. నేను మన పట్టణంలో మీటింగ్లు పెడతాను, వేల మంది ప్రజలు వస్తారు, స్టేజీ ఇలా కడతాను, సౌండ్ సిస్టమ్ ఇలా పెడతాను అని చెప్తున్నాడు. వాళ్ళు ఆ పిల్లవాడిని మాట్లాడి బయటికి వెళ్ళి కళ్ళనీళ్ళు తుడుచుకొని వెళ్ళేవారు. ఈ పిల్లవాడికి దేవుని విషయం తప్ప ఏరొక ఆసక్తి లేదని. అలా ఉంటే ఒక చేయి పనిచేస్తున్నప్పుడు ఆడు ఆ పిల్లవాడు బైబిల్ చదువుకొని ప్రసంగాలు సిద్ధపరుచుకుంటున్నాడు. అల్లమ్మ వచ్చి అడిగిందట, నానా ఎందుకురా రాసుకుంటున్నావంటే, నేను లేచిన వెంటనే ఈ ప్రసంగాలు ప్రజలకు సువార్త చెప్పాలమ్మా. చూసారా ఈ భక్తి కలిగినటువంటి బిడ్డకి ఎంత, అతను ఎక్కడ కదలటం లేదు. శ్రమ ఉంది, కదలలేని పరిస్థితి, కానీ నా దేవుడు నన్ను లేపుతాడని నమ్మకంతో బ్రతికాడు. కానీ అతని విశ్వాసం అతను స్వస్థత పరిచింది, లేచాడు. ఇప్పటికీ 45 సంవత్సరాల నుండి సేవలో బ్రతుకుతున్నాడు. గొప్ప సేవకుడు అయ్యాడట. ఆయన కెన్నిత్ గెహిన్ అనే ఒక దైవజనుడు. ఇతడు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కెన్నిత్ గెహిన్ అనేటువంటి ఒక దైవజనుడు 45 సంవత్సరాల నుండి ప్రపంచానికి అనేక దేశాల్లో విశ్వాసాన్ని నూరిపోస్తున్నాడు ఆ దైవజనుడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు శ్రమ వచ్చింది నీకు, ఎందుకు కదిలిపోతున్నావు, ఎందుకు కదులుతున్నావు, కదలొద్దు అన్నాడు. హల్లెలూయా. నీకేం దేవుళ్ళే అని నీ నోట్లో నుంచి రానివద్దు, ఏం చర్చీలే అన్ని నోట్లో నుంచి రానివద్దు, ఇంకా ఏం వెళ్తాములే నీ నోట్లో నుండి రానివద్దు. నీవు శ్రమల నుంచి పైకి లేస్తావని నమ్ము, నీ అప్పులు తీరిపోతాయని నమ్ము, నిందించిన వారు సిగ్గుపడతారని నమ్ము. ఎంతమందికి అర్థమవుతుంది? నీ పిల్లలు ఇప్పుడు జీవితంలో సెటిల్ అవ్వలేదు, ఉద్యోగం రాలేదు, నీ కుమారుని ఒక ఆఫీసర్గా చూడు నీ కన్నులతో. తాగుబోతుగా చూడమాక, వాడు తాగుబోతే నేను కాదనను, ఇప్పుడే తాగుతున్నాడు వాడు, అంతా 20 కూడా లేవు వాడికి. అర్థమంతా లైట్గా బీరు కొట్టి మాస్క్ పెట్టుకొని వస్తున్నాడు వాడు. ఏం అర్థం కాలేదా? అంతకుముందు కిల్లి వేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఏం అర్థం కావట్లే అమ్మా నాన్నకి? ఏంట్రా మాస్క్ తీయమంటే, తీయకూడదులే అంటున్నాడు. వాణ్ణి తాగుబోతుగా చూడమాక, వాణ్ణి భక్తుడిగా చూడు నీ దృష్టితో. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. వాణ్ణి వ్యభిచారిగా చూడమాక, నీతిమంతునిగా చూద్దాం. హల్లెలూయా. అప్పుడు నీ కొడుకు నీ కూతురు గొప్పవారగుట నీ కన్నులారా చూస్తాం, వారిని కన్నులు ఎదుట ఆశ్రవదించబడడం చూస్తాం. అప్పైపోయింది, ఇల్లు అమ్ముకున్నాను, నాశనం అయిపోయాం, ఊరు నుంచి వెళ్ళిపోతున్నామని ఊహించమాక. శ్రమలలో ఎట్టి పరిస్థితులలో నువ్వు కదలొద్దు, నువ్వు కదలకుండా ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరొక్కసారి చెప్పు,
పౌలు ఏమన్నాడంటే మేము ఇప్పుడు శ్రమ పడుతున్నాం, మాకున్న ఈ సులకని శ్రమలు ఎన్న తగినవి కాదు, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అన్నాడు. ఇప్పుడు శ్రమలు మాకు ఎన్న తగినటువంటివి కాదు, మేము ఈ రోజును చూడటం లేదు, ఇప్పుడు మాకు కనిపిస్తున్న నేను అప్పులు చూడట్లేదు, ఇప్పుడు కనిపిస్తున్న బాధల వైపు నేను చూడట్లేదు, వీటి తర్వాత రాబోతున్న మహిమగల కార్యాల వైపు మేము నిదానించి చూస్తున్నాము. హల్లెలూయా.